అందరి మగాళ్ళగానే ఇలా తల వేయి ఎవరు నువ్వు అవును నేను ఎవర్ని నేను ఎవర్ని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో సతీయే ప్రత్యక్ష దేవత 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 ఏదో సరికొత్త పైచ్యము 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 ఆకలిస్తుందన్నా బా ఉండండిరా పక్కల వసవలారా నాకన్నా వెయ్యి చేతులు ఉన్నాయా చేతి వస్తున్నారుగా కాల్చు తిట్టున్నారు అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం మెడలో ఆ మంగళసూత్రాలు పిచ్చి పిచ్చలు మగపుట్టు పుట్టాకి వెన్ను తప్పుతాయా ఏంటి ఒరేయ్ ఆనందం మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా తెస్తున్నానండి ఎవరితది ఏమిట్రా మాటలు మీ వదిన గారు వదిన వదిన నిన్ను ఒరేయ్ ఇది మరీ బాగుందిరా భార్యలు భర్తల్ని ఒరేయ్ అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి తొక్కలోది అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది ఎవరికి ఏవలా నీకేదో అయింది ఒరే ఆనందం వస్తున్నానండి వదినా నువ్వు హాయ్ మరిది ఏమిటి వదినా ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా అవో అవో ఏమిటా నీ మాటలు ఇంత అండి చూస్తున్నా నీ భర్త ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి ఏది ఓ కిస్కొట్టు కిస్స ఊరుకోండి పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు నువ్వు భద్రా స్థానానికి అది కాదన్నా వదినా ఉండరా వాడికి అసలే మంచి బుద్ధి కాదు ముళ్ళు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది పద పద బాబాయ్ పడిపోయావా తల్లి లేవండి పెళ్ళి అమ్మా నా కోసం నువ్వు పడిపోయావు బూసు బూసు ఆరు నువ్వా ఎవరది ఆనందం నువ్వా ఆరు తొక్కలో ఈ అవతారం ఏమిటి ఈ తాగుడు ఏమిటి తాగితే మర్చిపోగలను మన ప్రేమని తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు పారు ఇలా అయిపోయిందేంటి బొసు ఏం చెప్పమంటారు బాబు విస్కీ సోడా లాగా ఒకే గ్లాస్ లో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా మర్చిపోయారు బాబు హే భగవంతుడా ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది ఆరు ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు ఎంత మాట అన్నావు ఆనందం బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు క్షమిస్తుంది అమ్మగారు మాత్రం అనుకోకండి క్షమించు అనుకోని రా అనుకోని నా అనుకునే వాళ్ళందరూ ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు తొక్క తొక్క ఎంత మాట అన్నారండి బాగు చెల్లి ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు అతను నిప్పు వాడొక నిప్పు నువ్వు ఒక ఉప్పు వదిలిస్తా పదరా నీ తుప్పు ఆనందం అమ్మగారు
మళ్ళీ పడిపోయారా ఉండండి నేను కొడతాను నేను పడిపోయా అబ్బా ఏంటండి ఇది ఎవర్న చూస్తే బాగోదు అసలు బీచ్ కి బెడ్ రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు అబ్బా వదలండి ఇస్తే వదలతా చిపాడు ఓ అరి నాయనో ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏంటరా బాబు అమ్మ బేర్ మాట కూల్ డ్రింక్స్ పట్టరా రెండు ఓకే మగాడి మగాడిలా ఉండు నలుగురున్నావు నలిగిపోతావు జాగ్రత్త నలుగురు కాదు నీలాంటి గుమ్మడికాయలు 40 మంది ఉన్నా నాలాంటి కత్తిపీట ముందు కసక్కే ఏయ్ నిన్ను చూడు వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు వెళ్ళు చెప్పానుగా నేను మా చెట్ట కత్తిపెట్టని చెక్కుతా చెకేండి ఏయ్ పెద్ద మొరగాళ్ళ పోస్ కొట్టునావ్ ఏంటి ఆ ట్రాల్ ఆడవాళ్ళు మీరే పోస్ కొట్టగాలేంది ఒంటి మీద వయసున్న కుర్రాన్ని మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేన పోసు అవసరమైతే దులుపుతా బూసు అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు ఇదిగో కొంపదీసి మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా నీళ్ళేమిటి అది అది జంబలకి పంపలే జంబలక్కడి పంబ లేదు పంబలక్కడి జంబ లేదు నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను అది సంగతి చూడమ్మా ఇది హైదరాబాద్ కాదు వైజాగ్ ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకో ఈ ఊళ్ళోనే కాదు ఏ ఊళ్ళోనూ మగాళ్ళతో పెట్టుకో ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప ఆ మగాడు అవడమే గొప్ప ఏ మీ మగాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా కొమ్ములు కాదు మీ ఆడాళ్ళకి లేని దమ్ములు ఉన్నాయి ఏంటి బోడి దమ్ములు మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం అబ్బా అంత దమ్ముందా అయితే ఈ దమ్ము కొడు చూద్దాం ఈ మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా ఆగిపోయావే తీ నువ్వు తీలేవు ఎందుకో తెలుసా నువ్వు ఆడదానివి నీలో ఇంకా ఆడతనం ఉంది ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది ఇలా బజార్న పడితే బేవర్స్ గా ఉంటుంది ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు